Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో గందరగోళం వెనుక అసలు రీజన్ ఇదే. రాబోయే ఎన్నికలలో 175కి 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీనే గెలవాలని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న టార్గెట్ నేతలను టెన్షన్లో పడేస్తోంది. ఏదో మాట వరుసకు అన్నట్లుగా కాకుండా జగన్ అందుకు పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. 175 సీట్లను స్వీప్ చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను పార్టీ పరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా అమలు చేస్తున్నారు. ఇటు పార్టీ అటు ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేసేందుకు పర్యవేక్షించేందుకు వీలుగా రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేటర్లను నియమించారు. జగన్ ప్లానింగ్ బాగానే ఉంది, కానీ దాని ద్వారా పెరిగిపోతున్న ఒత్తిళ్లను నేతలు తట్టుకోలేకపోతున్నారు. గడప గడపకు వైసీపీ జగన్ అన్నే మన భవిష్యత్ లాంటి కార్యక్రమాలే ఉదాహరణ. ఈ మధ్యనే రీజనల్ కోఆర్డినేటర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బాలినేని రాజీనామాతో పార్టీ బాధ్యులపై పెరిగిపోతున్న ఒత్తిళ్లపై పార్టీలో చర్చ పెరిగిపోతోంది. రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేటర్లుగా నియమితులైన వాళ్లు తమ నియోజకవర్గాలతో పాటు కేటాయించిన జిల్లాల్లో పార్టీ ప్లస్ ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలి. సరిగ్గా జరగకపోతే వాటిని పక్కాగా అమలయ్యేటట్లుగా చూడాలి. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం బయట జిల్లాల్లో తిరుగుతూ ఉంటే తమ నియోజకవర్గాలలో మైనస్ అయిపోతున్నారు. ఎంతసేపు బయట జిల్లాల్లోనే తిరుగుతున్న కారణంగా ఇక తమ నియోజకవర్గాల్లో నేతలు కేడర్ జనాలను కలవలేకపోతున్నారు. ఈ కారణంగానే గతంలోనే అనంతపురం కోఆర్డినేటర్గా కాపు రామచంద్రారెడ్డి, గుంటూరు కోఆర్డినేటర్గా మేకతోటి సుచరిత రాజీనామాలు చేశారు. ఇప్పుడు బాలినేనే అయినా గతంలో కాపు, మేకతోటి అయినా రాజీనామాలకు చెప్పిన కారణాలు అనారోగ్యమనే. వీళ్లే కాదు, మిగిలిన రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేటర్లది కూడా ఇదే పరిస్థితట. కారణం ఏంటంటే జగన్ స్పీడును ఆలోచనలను నేతలు అందుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాత్రమే వీటికి మినహాయింపు. వీళ్ళు తమ నియోజకవర్గాలను వదిలేసి ఎక్కడ తిరిగినా గెలుస్తామనే నమ్మకం ఉండబట్టే వీళ్ళు బయట జిల్లాల్లో తిరగగలుగుతున్నారు. అందరికీ అంతటి సౌలభ్యం ఉండదని జగన్ మర్చిపోయారు. ఎన్నికలు వచ్చేస్తున్న నేపథ్యంలో ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారో చూడాల్సిందే.